యాక్చువల్లీ అరణ్మణి 4 తీద్దామని ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు. ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ 30%, 70% మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి, అది మెయిన్ ఉంది. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది. సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్. పిక్చర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్లోర్ మేము చెప్తాం, కానీ ఆ బాక్ గురించి, వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ, అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిజమైన ఫోక్లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా? అస్సలు నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను. షూటింగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్కి వచ్చేస్తుంది, ఆ పని నాది, అంతే. అదే కదా, లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి? మొత్తం డైవర్షన్ అయిపోతుంది. లేదండి, డైరెక్ట్ డైవర్షన్. నేను షూటింగ్కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే నన్ను చూడాలి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నానా లేనా అని అది అన్నీ ఆయనకి ఉంటుంది. సో ఐ మ్యాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు ద సెట్స్. ఓకే, అంటిల్నెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక 2 days 3 days పిల్లలతో నేను అక్కడ వెళ్తాను, ఆయన చూసి వచ్చేసి. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వన్స్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అండ్ వన్స్ ఐ థింక్ రాశి యువదే, అండ్ దట్ టూ ఎందుకంటే ఇట్ వాజ్ ఆ వెడ్డింగ్ యానివర్సరీ, అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను. 1 day ఆన్ సెట్ జరిగిందా? లేదండి, వెడ్డింగ్ యానివర్సరీ లేదండి, ఒక రోజు ముందుకు వెళ్ళాను. వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ వచ్చేసాను. అయ్యో, ఓకే. కాదు, ప్రొడ్యూసర్ ఖుష్బూ గారు తక్కువ వెళ్తారు సెట్స్కి, స్టైలిస్ట్ ఖుష్బూ గారు వెళ్తారా మరి? సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బూ గారు అనమాట చూసుకున్నది. అవును, ఫస్ట్ ఫిల్మ్ నుంచి, ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నేనే చేస్తున్నాను, ఎందుకంటే హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నేను సుందర్ గారు వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 30 long years నౌ. ఈ 30 yearsలో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు. సో అలాగే అలవాటం అయిపోయింది. సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి, హీస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్. సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను, ఇది ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను, మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు. అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ that you don't need a stylist, you can just get one company costume and do it. Exactly, I was about to ask that. Aa vishayamlo godaval jarugutaya ani cheppi definitely jarugutundi. Actually meeru ee cinema chuste interval block nunchi finishing varaku oke costume untundi, endukante it happens in 24 hours. Oh yeah, so interval block nunchi, so oke costume 3 similar costumes I have to buy. Oh yeah, so dorakadu, so you go around, look for it, get the materials, and that costume should be on spot, all yeah, the 3 costumes. Yeah. Then dupe ki same 3 costumes kavali, adi ready cheyali. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ ఐ వెంట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్, వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ ఏదో ఒక కలర్ వచ్చింది. అంతే, స్టాప్ ద షూట్ నా, లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది. సో ఐ మేడ్ హిమ్ రీడూ ఇట్ యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బూ గారితో. కాదు, ఖుష్బూ గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బూ గారు బాక్గా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాక్గా మారుతారు? We want to know that. I don't think iddaru we turn into Baak, but yes, peli ayin tarvata andarki madhyalo godava vastundi, bharata bharya madhyalo godava vastundi, naaku vastundi, but I become Baak when I have to think. I think pillal gurinchi unte nenu Baak ga maristanu, and the same with him. Ayanaki the only thing he doesn't like, ఎవరైనా ఆయన కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, దెన్ హీ డిస్లైక్స్ ఇట్. సో ఐ థింక్ దట్స్ యూ ఓన్లీ టైమ్ వేర్ ఐ హ్యావ్. ఆయనకి కోపం రాదు, వస్తే వాల్కానో లాగా ఎరప్షన్ ఉంటుంది, అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెళ్ళి హలో ఐఎమ్ ఇన్విజిబుల్ టు యూ అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 years తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు, సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కానో ఎరప్ట్? నో. No. Oh. ఇక్కడ భారతి ఆయన మెయిన్ రైట్ హ్యాండ్. భారతి సార్ సెట్ల కత్వారా ఇలా వెరీ రేర్లీ వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ. ఓకే దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో అది కాదు భారతికి ఉంటుంది. మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు ఆయనకి తెలుసు. దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ అంతే. సో ఖుష్బూ గారు ఈ క్వశ్చన్ మీకు చాలా మంది ఈ పాటికే అడుగుంటారు బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్, డైరెక్టర్, యాక్టర్, అఫ్కోర్స్ ప్రొడ్యూసరు ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సి ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది. So I like him as a director more. I'm a little more possessive of the director. Okay. Actor is by it's by choice. Being a director is by default, but actor is by choice. So I think ఆయన ఎప్పుడూ చెప్తారు యాక్టింగ్ అంటే దట్స్ ది పాకెట్ మనీ. ఓకే ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను అది చాలు. అబ్బా ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి ఇవాళ స్టేజ్ పైన. ఆయనకి తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కారణంలో కూర్చుని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బూ గారు. మీరు బాక్ గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే. యా ఫస్ట్ సురేష్ గారికి నారాయణ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఈ పిక్చర్ చూడు కాకుండా దే సా ద ట్రైలర్ అండ్ ప్రొమో కట్స్ అని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో. సో ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి సురేష్ ప్రొడక్షన్స్కి. ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్, రామనాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకీ గారు అందరికీ. సో దే నో దాట్. సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ టు హిమ్. అండ్ బాక్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి. ఎందుకంటే తమిళ్లో చెప్తారు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్మనై ఫ్రాంచైజ్ రిలీజ్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లిపు వాసన ఉంది బికాస్ విమెన్ కమ్ టు ద థియేటర్ అండ్ పిల్లలతో నేను చూసాను నైట్ 10 o'clock షో అయితే కూడా అందరూ చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్. సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా, థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ అండ్ బాక్ ఇస్ జస్ట్ taking one step forward and bringing families back into the theatre. So I think I must thank my director Sundar garu for giving us yet another super duper hit Baak and Andaru Kovesarla garu because she has been part of a production for a very very long time. Ippudu kaadu for a very long time she has been part of it and thank you for always being there supportive. Anta support chestaru meeru. Thank you Raashii. Thank you Tammy. The most I think my husband is very lazy. Ayanaki oka direction chestunnappudu comfort zone definitely ga undali and I think he's found his comfort zone and Raashii and Tamanna because he says no problem artist nenu em cheptanu adi ardham cheskuni vaalu chestaru. So I'm comfortable. So ippudu ela ayipoyindante edaina oka kotta direction aithe he role ki Tammy no I think Raashii no I think ilaga you know he always goes for these two options. So I think glad to have both of you on board with us and everyone in the team Venila Kishore garu, Srinivas Reddy garu and in Tamil you have Yogi Babu, VTV, everyone. So I think thank you so much because oka picture theyadaniki not one person is responsible for the success of a film. I think the entire team, whether it is hip hop Tamila or whether it is Kicha our cameraman because camera work anta beautiful ga undi. So I think we must hand it over to Kicha for doing the brilliant work with camera and VFX, CG works, art director and hip hop Tamila mi andariki telusu aina music anta cheyaledu endukante he has become a hero himself. బట్ ఈ పిక్చర్కి డైరెక్టర్ గారు లేదు హిప్ హాప్ తమిళ ఉంటే బాగుంటుంది, ఆ సాంగ్ ఇలాంటి పెప్పీ నంబర్స్ కావాలి అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇలాంటి సినిమాకి. So he was very particular that we get hip hop Tamira. So we call him Adi. He is Adi to us. So thank you Adi for coming on board with us, and thank you everyone associated with the film. This wouldn't have been possible for every team member from Avni Cinemax or Suresh Productions and Asian Films here. So thank you once again. అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ప్రొడ్యూసర్ ఖుష్బూ గారుగా మా ముందుకు వచ్చారు, బట్ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బూ గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయన్నమాట. లేదు, సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను, కానీ క్యారెక్టర్స్ రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే, చాలా తక్కువ చేస్తున్నాను సినిమా. నాకు పెళ్ళి అయ్యి 25 years అయింది, కానీ 25 yearsలో ఐ హావ్ నాట్ ఈవెన్ డన్ 25 films. సో చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక పొజిషన్కి వచ్చేసాం, ఆ పొజిషన్ అలాగే ఉండాలంటే, ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాంటి సినిమా చేయాలి. సో అందుకంటే తమిళ్లో దేశే పత్తల 11 ఇరుక వేండా, డోంట్ బీ ది 11th మ్యాన్ ఇన్ ద క్రౌడ్ ఆఫ్ 10. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్, ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ హ్యాస్ టు బీ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, ద సెటప్ చాలా బాగా ఉండాలి. And of course ippudu it's brilliant to see newcomers, new generation, the gen next cinema makers anta brilliant ka cinema teestaru. So I think I would love to do something which is again suits me, suits my age, suits my character, where I think that okay I'll be doing, it'll be nice for me to do it. I'm open to films, but again it has to suit me. I have to be very comfortable doing that. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ లెట్ మీ రిమైండ్ యూ, మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది మ్యామ్, ఏజీఈ అని, ఏజ్ అని అంటారనమాట దాన్ని. సో యాక్చువల్లీ మీరు ఆ పదం మర్చిపోయారని మాకు అర్థమైంది. అయ్యయ్యో, నా పిల్లలు ఇక్కడ లేదు, లేదంటే ఇక్కడ అంత గట్టిగా మాట్లాడతాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ యామ్ ద మౌస్, బయట ఉన్నప్పుడు ఐఎమ్ ద టైగ్రెస్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద ర్యాట్. వెళ్ళిలే పులి, వీటిలో ఎలి. సో దట్ ఈస్ మై పొజిషన్, అది అందరికీ కామన్. సో ఇంట్లో మీరు ఇప్పుడు ఏజ్ చెప్పారు కదా, అది పిల్లలు ఉంటే అది ఇంట్లో మీమ్స్ అంతా ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఇది సెపరేట్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, దాంట్లో స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. యా, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ, accept where you are, and only until unless you don't accept the realities of life you cannot age gracefully. That's it. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్‌ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.